అందరికీ నమస్కారం మానవ జన్మ యొక్క ప్రాముఖ్యత ఈ లోకంలో మనం కొన్ని వస్తువులను చాలా విలువైనవిగా చూస్తూ ఉంటాం కొన్ని మాత్రం విలువ లేనివిగా ఉంటాయి విలువైన వస్తువులను సంపాదించడానికి మనం చాలా చాలా కష్టపడుతూ ఉంటాం వాటిని చాలా జాగ్రత్తగా శ్రద్ధతో ఉపయోగిస్తాం ఉదాహరణకి వజ్రం చాలా ఖరీదైంది దాన్ని సంపాదించడం అందరి వల్ల కాదు ఎందుకంటే చాలా ధనం వెచ్చించి వజ్రాన్ని కొనాలి అంత డబ్బు పెట్టి కొన్నాం కాబట్టి వజ్రాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి ఉదాహరణకి ఒక హారం ఉంటే ఉన్న పథకానికి వజ్రాన్ని పొదుగుతాం వజ్రం పొదిగిన బంగారు హారాన్ని ధరించి చాలా చాలా సంతోషపడతాం అప్పుడే ఆ ఖరీదైన వజ్రాన్ని మనం కలిగి ఉన్న సంతృప్తి ధరించిన సంతృప్తి మనకు కలుగుతుంది అలా కాకుండా ఖరీదైన వజ్రాన్ని కొని ఆ తర్వాత దానిపై ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఓ మూల పారేస్తే ఆ మనిషి గురించి ఏమనుకుంటాం అటువంటి వ్యక్తిని ఒక మూర్ఖుడు అని భావిస్తాం విలువైన వస్తువును కలిగి ఉన్నా దాని విలువను గ్రహించలేని వ్యక్తి అతడు అని అనుకుంటాం దానిని సక్రమంగా ఉపయోగించడం తెలియనివాడు నిజంగానే వాడు ఒక మూర్ఖుడయ్యా అంటాం అలాగే లోకంలో వ్యావహారికమైన సంగతి ఏంటంటే విలువైన వస్తువు మనకు దొరికినప్పుడు దానిని జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి సక్రమంగా ఉపయోగించుకోవాలి మానవ జన్మ కూడా అసామాన్యమైనది మనకు లభించిన అత్యంత విలువైన వరం ఈ మానవ జన్మ ఈ విశ్వంలో ఎన్నో లక్షల ప్రాణులు ఉన్నాయి మనిషి ఆ లక్షల ప్రాణుల్లో ఒకడు ఈ మనుష్య జన్మ బదులు మరో ప్రాణిగా మనం జన్మించున్నట్టయితే మనం ఈ పాటికి ఏం చేస్తుండేవారు మనం ఏం చేయగలం ఆహారం కోసం వెతుకుతూ ఆహారాన్ని సంపాదిస్తూ నిద్రపోతూ ప్రమాదాన్ని పసిగట్టి దాని నుంచి పారిపోతూ ఎవరైనా ఆహారం పెడతారనుకుంటే వారి వద్దకు పరిగెడుతూ గడిపేవారు అంతకు మించి మరేమీ చేసేవాళ్ళం కాదు అటువంటి జన్మను పొందకుండా మానవ జన్మను పొందగలిగాం అందువల్ల మొదట మానవ జన్మ విశిష్టతను విలువను మనం గ్రహించగలగాలి వజ్రం అన్నిరాళ్ల కంటే ఎలా విలువైనదో అలాగే మానవ జన్మ అన్ని జన్మల కంటే విలువైనది మానవ జన్మ సులభంగా మనకు లభించలేదు మానవ జన్మ లభించడానికి మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాం వజ్రం కోసం ఎంతో ధనాన్ని వెచ్చించినట్లే మానవ జన్మ కోసం మనం చాలా చాలా పుణ్యాలు చేసాం అలా మానవ జన్మ కూడా వజ్రంలాగే ఎంతో విలువైనది వజ్రాన్ని మూలపడేసే వ్యక్తిని మూర్ఖుడిగా భావించినట్లే మానవ జన్మను సక్రమంగా ఉపయోగించకపోతే మనం కూడా మూర్ఖులమే అవుతాం అందువల్ల మానవ జన్మకు సదుపయోగం ప్రయోజనం అవసరం సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలతో మీ నూజిళ్ళ సూర్యబాబు